మార్కెట్ మహాలక్ష్మి మూవీ చాలా బాగుంది. ఆ సినిమా ఎక్కడ బోర్ కొట్టలే, ఒక కొత్త కంటెంట్ తోటి మంచి టీం ముందుకు వచ్చింది. చాలా మంచి సినిమా, యూత్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో చాలా అల్టిమేట్గా చేశాడు పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ చేసింది. అసలు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు, ఎక్కడ బోర్ అనిపించలే సినిమా. అందరూ చూడవలసిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఆల్ ది బెస్ట్ మార్కెట్ మహాలక్ష్మి. సాంగ్ అదిరింది, సాంగ్ కోసం మరీ మరీ అంటే ఆ క్షణాలలో లేవాలనిపించలే. ఊపు సాంగ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడే మన మార్కెట్ మహాలక్ష్మి మూవీ చూసానండి, చాలా సూపర్బ్. మన ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం చాలా సూపర్బ్ ఉంది. సమ్మర్కి మంచి కూల్ ఎంటర్టైన్మెంట్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హార్ట్ టచింగ్ అండి. ఎందుకంటే ఒక ఇండివిజువల్గా అమ్మాయి బతికే అమ్మాయి ఎలా ఉండేది అనేది క్లియర్ కరెక్ట్గా చూపించారండి. అలాగే పర్ణిక యాక్టింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంది, యాక్టింగ్ మాత్రం ఎర్రగా తీసింది. అలాగే డైరెక్షన్ అయినా ముఖేష్ గారు, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా స్క్రీన్ ప్లే అయినా చాలా సూపర్ ఉందండి. మన హీరో గారు మాత్రం చాలా న్యాచురల్గా, ఆయన వాయిస్ అంటే చాలా సూపర్ ఉంటుంది. చాలా ఓవరాల్గా మార్కెట్ మహాలక్ష్మి ఈ వీకెండ్లో బిగ్గెస్ట్ ఇవ్వాలి. ప్లీజ్ సపోర్ట్ మార్కెట్ మహాలక్ష్మి. ఇందులో సాంగ్, డీజే సాంగ్ మాత్రం క్లైమాక్స్లో మాత్రం చాలా సూపర్ ఉందండి. ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను మార్కెట్ మహాలక్ష్మి సినిమా, అయితే చాలా చాలా బాగుంది. అసలు పార్వతీ సింగ్ గారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. ఆ మార్కెట్ మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మి క్యారెక్టర్లో హీరోయిన్ అయితే చాలా బాగా చేసింది. ఏ కొడుకైనా ఇంజనీరింగ్ అయిపోగానే 2 lakh శాలరీతో కోటి రూపాయలు కట్టను ఆశించే తండ్రులు ఉన్నారనమాట. ఆ కాన్సెప్ట్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది సినిమా అయితే. సో మిగిలిన అన్ని క్యారెక్టర్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్, అంటే ఎవరైనా ఇండిపెండెంట్గా ఎవరు బతుకుతారో, హీరోయిన్స్ అమ్మాయిలు ఎవరైతే ఇండిపెండెంట్గా బతకాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అలాగే పేరెంట్స్ బాధలు బాధ్యతలు పట్టించుకునే వాళ్ళు ఎవరైతే కొడుకులు ఉంటారో వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ అయితే సీట్లలోంచి ఎవరు లేవరు అనమాట, అంత బాగుంది మార్కెట్ మహాలక్ష్మి. సో ఆ పంచులు కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఒక మంచి ఫ్యామిలీ హిట్ ఇచ్చారనమాట. సో అందరు థియేటర్లో చూడాల్సిన సినిమా మార్కెట్ మహాలక్ష్మి. త్రూ అవుట్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు అనమాట, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ సమ్మర్లో చూడాల్సిన సినిమా. ఈ వారంలో వచ్చేసింది, థియేటర్లోకి వెళ్ళి చూడండి మార్కెట్ మహాలక్ష్మి. మార్కెట్ మహాలక్ష్మి, మార్కెట్ అంటే కూరగాయల సంత అందరికీ తెలుస్తుంది. సొసైటీలో ఒక ఫ్యామిలీ హై ఎక్స్పెక్టేషన్స్తో ఒక అబ్బాయిని పెంచే విధానం, ఒక అమ్మాయిని పెంచే కేరింగ్ అంత కమర్షియల్ అవుతుంది. ఈ కమర్షియల్ సొసైటీలో డైరెక్టర్ ముఖేష్ సార్ ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ అన్ని కోణాలలో ప్రతి ఒక్క ఆడియన్స్కి కంటే విధానంగా హీరో కానీ హీరోయిన్ కానీ ఫాదర్ క్యారెక్టర్ కానీ ముక్కు అవినాష్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళ క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఈ సినిమా ఆల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానంగా ఒక మంచి సొసైటీ మెసేజ్. ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ అంటే స్వతంత్రం. కట్టుబాట్లకి ఈ స్వతంత్రానికి ఈ సినిమా మార్కెట్ మహాలక్ష్మి అనేది మట్టిలో మాణిక్యం అనే ఒక మెసేజ్ కూడా ఈ సినిమా వాచ్బుల్ చేస్తే ప్రతి ఒక్క ఆడియన్స్కి ఒక మంచి కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ పర్సన్స్. హాయ్ గాయ్స్, నేను మీ వ్యాంపైర్. ఇప్పుడే మార్కెట్ మహాలక్ష్మి చూడడం జరిగింది. సో కథ ఏమిటి అనంటే, అమ్మాయి వెంట అబ్బాయి వెళ్ళిపోవాలా లేక అబ్బాయి వెంటనే అమ్మాయి రావాలా అనే కథా కథనంతో రొటీన్కి భిన్నంగా తీయడం జరిగినది. సో భిన్నం ఏంటంటే, మనము అమ్మా నాన్నల్ని వదిలి వెళ్ళినా మన బాధ్యతలు మరవకూడదు అనే కాన్సెప్ట్ పైన. సరే, ఇక నటీ నటులు ఎలా నటించారు? హీరోయిన్ ఆమె ఫస్ట్ సినిమా అయినా బ్రహ్మాండంగా నటించింది, హీరో కూడా బాగా పార్వంది. బట్ నాకు కూడా క్వార్టర్ ఇస్తే మిగతా రివ్యూ చెప్పాలని నేను ఫిక్స్ అయిపోయినా. అర్థమైందా? సరే, మీరు క్వార్టర్ ఇచ్చిన తర్వాత నాకు సినిమా ప్రకారం చూస్తే లూప్ హోల్స్ ప్రతి సినిమాకి ఉంటాయండి, లేదని కాదు. బట్ ఈ సినిమా మీరు చూడడం వల్ల అది పక్కన పెట్టేసి ఆ బాధ్యతల్ని మీరు కూడా రెస్పెక్ట్ మో 2.5 hours మీరు ఒక రెస్పెక్ట్ బాధ్యతల్ని మోస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇట్ ఈస్ నైస్ మూవీ. మూవీ చిన్నది అయినా అందులో ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా పెద్దది. సో మీకు సమీప థియేటర్కి వెళ్ళి దయచేసి చూసి సినిమాని విజయవంతం చేయండి అని
యాజ్ ఏ వాంపైర్ గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, మార్కెట్ లో మహాలక్ష్మి చూడడం సినిమా చూడడం జరిగింది అన్న, చాలా బాగుంది మూవీ. అయితే నాకైతే ఒక ఫీల్ గుడ్ మూవీ ఎట్లా అనిపించింది అంటే, ఒక దిల్ రాజు గారు మూవీలో ఏమైనా కొత్త బంగారు లోకమైన బొమ్మరీలు అయినా ఏవైతే ఫిలిమ్స్ మనం ఎంత అట్రాక్ట్ అయినామో అంత బాగుంది మూవీ. అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో ముఖేష్ గారి డైరెక్షన్ మాత్రం నాకు అసలు వేరే లెవెల్ అనిపించింది. మళ్ళీ ఇంకోటి నాకు దీంట్లో నచ్చిన క్యారెక్టర్స్ ఏంటంటే హర్షవర్ధన్ గారిది, ఇంకా హీరో గారి క్యారెక్టరు. హీరో మాత్రం మన దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో హీరోగా చేయడం జరిగింది. కాకపోతే ఈ మూవీలో మాత్రం అరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన సీట్లో కూర్చోబెడతారా లేదా అని అనిపించింది. కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ లో ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయి అసలు వేరే లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసిండు. హీరోయిన్ మాత్రం మరే ఈమె హీరోయిన్ అనుకున్నాం, కానీ ఆమె పర్ఫార్మెన్స్ తోటి కట్టిపడేసింది. ఓవరాల్ గా మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి మార్కెట్ లో మహాలక్ష్మి సినిమా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్ వాచ్, మంచి ఫీల్ గుడ్, అదే ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చిన ఫీల్ అనిపిస్తుంది. కంపల్సరీ థియేటర్ లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్కెట్ మహాలక్ష్మి చాలా బాగుంది భయ్ ఆ సినిమా అయితే. నా అంటే ఇప్పుడున్న స్టోరీకి, ఇప్పుడున్న అంటే జనరేషన్ కి తగ్గట్టు స్టోరీ పడిందని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, అబ్బాయిల ఇంటికి వెళ్ళడం కాదు పెళ్లి చేసుకుంటే అమ్మాయిల ఇంటికి కూడా వెళ్ళొచ్చు అనే ఒక మంచి మెసేజ్. ప్రతి డైలాగ్ కూడా పేలిందనమాట పంచ్, అంత అంత స్ట్రాంగ్ ఉన్నాయి ప్రతి డైలాగ్ కూడా. గ్యాప్ తర్వాత వచ్చారు కదా పార్వతీ సింగర్, చాలా బాగుంది అన్న ఆయన యాక్టింగ్ కానీ. అప్పుడు ఏదైతే ఎలా అయితే యాక్టింగ్ ఉండేదో కేరింత సినిమాలో, దాన్ని మించిన యాక్టింగ్ ఉంది. అప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే ఆ కామెడీ టైమింగ్స్ కూడా అంతా కామెడీ ఎక్కువ చేస్తారేమో హీరో కింద కాకుండా అనుకుంటే, కాకపోతే చాలా బాగుంది. హీరో లుక్ లో అయినా చాలా ఇరకొడి సార్ ఆయన. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అన్న. మెయిన్ అయితే మెయిన్ హీరో హీరోయిన్ సినిమాలో ఆ కామెడీ కూడా జబర్దస్త్ ఆయన ఉన్నారు కదా, ఆయన కామెడీ కూడా చాలా నీట్ ఉంది. మార్కెట్ లో సాంగ్ లాస్ట్ లో డీజే సాంగ్ కానీ బాగుంది భయ్య ఆ సినిమా. ఎవరైనా సరే మిస్ అవ్వకుండా సినిమా అయితే చూడండి. 100% ఫ్యామిలీ పరంగా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్యామిలీతో చూడండి, నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. అయింది, నా పేరు సాయి. మూవీ అయితే చాలా బాగుంది. మార్కెట్ మహాలక్ష్మి మూవీ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఫ్యామిలీతో ఖచ్చితంగా వచ్చి చూడొచ్చండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే చిన్నపిల్లల నుంచి పెద్ద. కామెడీ అయితే బాగుంది, చాలా బాగుంది. కామెడీ అయితే మంచి వేలో ఉంది. మొత్తం మూవీ మొత్తం హైలైట్ అయితే కామెడీయే. హీరోయిన్ క్యారెక్టర్స్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్, ఆవిడ చూపించాల్సిన పర్ఫెక్ట్ గా చూపించారు. ఆవిడ యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇద్దరు కాంబినేషన్ అయితే హైలైట్ అసలు మూవీ మొత్తానికి. వాళ్ళిద్దరు కాంబినేషన్ వాళ్ళ కాంబినేషన్ ద్వారా నడిచింది మూవీ అయితే చాలా బాగుంది. పాయింట్ లో చెప్పాలంటే సూపర్ ఉంది మూవీ. ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇదైతే. ఒక సూపర్ హిట్ మూవీ అని వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కదా సూపర్ హిట్ సూర్య మూవీ అనిపించింది ఇదైతే. లాస్ట్ లో డీజే సాంగ్ అయితే అదే హైలైట్ బ్రో, అదే హైలైట్ బ్రో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వస్తాయి లాస్ట్ లో. ఇది ఎందుకంటే హై మొత్తం మూవీ మొత్తం ఒక రకం అయితే లాస్ట్ లో ఆ ఐటమ్ సాంగ్ ఒక గూజ్ బంప్స్ ఎక్కేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సింది అది మూవీ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడరు. మార్కెట్ మహాలక్ష్మి ఇలా ఫ్రైడే చూసినామండి. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా ఎట్లుందంటే చాలా బ్లాక్ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మార్కెట్లా ఉండుకుంటా హీరో కథ, హీరోయిన్ కథ, హీరో ఒక సాఫ్ట్వేర్, ఆ కథ మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక లవ్ అనేది మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ ఎక్కడ తీసుకోపోతా అంటే ఒక పేరెంట్స్ దాకా తీసుకెళ్తుంది. ఆ పేరెంట్స్ ఒప్పుకోకపోతే మళ్ళీ హీరో రావడం, మళ్ళీ అమ్మాయి కోసం నీకోసం నేను వచ్చినా, నాకు ఆస్తి ఇంపార్టెంట్ కాదు, నువ్వు నాకు ఇంపార్టెంట్, నీ మెంటాలిటీ నాకు ఇష్టం, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని బయటకు వచ్చేస్తుంది హీరో గారు. నిజంగా చెప్తున్నా ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. కామెడీ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అంటే ప్రతి ఒక ఫాదర్ క్యారెక్టర్ తీసుకొని హీరో వాళ్ళ ఫాదర్ కానీ, ఒక మదర్ వాళ్ళ క్యారెక్టర్ తీసుకోండి, ఈ ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఒక డిఫరెంట్ ఉంది. నీకు ఎక్కడ సినిమా అనేది బోర్ అనేది లేదు. అంటే సినిమా చూస్తుంటే మనకి ఏంటంటే అరే ఈ విధంగా లవ్ చేసిన విధంగా కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిన కొంతమంది ఫెయిల్యూర్ ఉంటారు, సక్సెస్ఫుల్ ఉంటారు. లవ్ అనేది ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పేద గొప్ప ఇంపార్టెంట్ కాదు, ఒక మతం ఇంపార్టెంట్ కాదు, ఒక బంధుత్వం కూడా మంచి ప్రేమ ఉంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఇంపార్టెంట్ అనేది నిరూపించింది. ఎందుకంటే లవ్ అంటే రియల్గా చెప్తున్నా హార్ట్ టచింగ్ ఉంటుంది. సక్సెస్ కావాలంటే కంపల్సరీ సక్సెస్, లవ్ చేసిన కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారని ఈ సినిమా నిరూపించారు. అందుకే మార్కెట్ మహాలక్ష్మి సినిమా చేసిన సూపర్. మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎక్సలెంట్ అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక మీకు ఒక మెసేజ్ ఇచ్చాడు మూవీలో, బాగా కనెక్ట్ అవుతుంది మీకు. మన పార్వతీశం హీరో కేరేంద్ర మూవీలో చూస్తాం, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తన తెరపైన కనిపించినప్పుడు కామెడీ స్టోరీ లైన్ కానీ బాగా తీసుకెళ్లారు.
అంటే ఒక పేరెంట్స్ ఒక డబ్బులు పెట్టి చదివించి ఒక బాధ్యత గల కుటుంబాన్ని పోషించాలని ఒక కట్నం అంటే ఎదురు కట్నం తెచ్చుకోవాలి ఒక కోడ మొత్తం రివీల్ చేసి